వారిద్దరూ తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోలు ఒకరు సీనియర్ హీరో మరొకరు ఆయన కంటే జూనియరే గాని ఇప్పుడున్న యువతరం హీరోలకు తనే సీనియర్ ఒకరు పక్కా మాస్ నటసింహం అయితే ఇంకొకరు ఇటు మాస్ అటు క్లాస్ ఇద్దరిని కట్టిపడేసే పవర్ ప్యాక్ పైగా ఇద్దరు రాజకీయ నేతలే ఒకరు ఒక పార్టీ వారసుడైతే మరొకరు ఒక పార్టీ అధినేత ఇప్పుడు వారిద్దరూ కలిశారు ఏకాంతంగా మాట్లాడుకున్నారు రాబోయే రాజకీయ పరిణామాలకు ఈ కలయిక ఒక మేలు కలయిక కానుందా ఇప్పుడు అదే చర్చ అవును ఇది అరుదైన కలయిక అగ్ర హీరోలు నందమూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కలిశారు కలిసి మాట్లాడుకున్నారు వీరిద్దరూ ఒకే చోట కలవడం చాలా అరుదైన విషయం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలడేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నారు ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రం చేస్తున్నారు ఈ రెండు చిత్రాల షూటింగ్ లు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో శరవేగంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన సీనియర్ నటుడై బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సెట్స్ కు వెళ్లారు అక్కడ బాలకృష్ణను ఇతర యూనిట్ సభ్యులను కలిసి వారితో కాసేపు ముచ్చటించారు ఇలా ఒక హీరో సెట్స్ కు మరొక హీరో రావడం అప్పుడప్పుడు జరిగేదే అయితే ఈ ఇద్దరు హీరోల మధ్య గతంలో ఎప్పుడూ ఇలాంటి సందర్భం రాలేదు రెండు వేల ఎనిమిది ప్రాంతంలో పవన్ కళ్యాణ్ సత్యాగ్రహం అనే సినిమాలో నటిస్తున్నారని ఒక కీలకమైన కరిష్మాటిక్ పాత్ర కోసం ఆయన బాలకృష్ణను సంప్రదించారని అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ వారిద్దరూ కలిసినట్లు వెల్లడి కాలేదు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాక రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశానికి మద్దతు ఇచ్చిన సందర్భంలో కూడా వీరిద్దరూ కలిసింది లేదు ఈ మధ్య తను హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ దర్శకుడు త్రివిక్రమ్ కు ఫోన్ చేసి షోకు మీతో పాటు ఎవరు రావాలో తెలుసుగా అంటూ అన్ని పవర్ స్టార్ను ఆహ్వానించడంతో ఈ షోకి పవన్ హాజరవుతారని ప్రచారం జరిగింది కానీ ఆ కలయిక ఇంకా జరగలేదు ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు కలవడం ఇద్దరి ఫ్యాన్స్ కు పండగే అయితే ఇది కేవలం సినిమా సాహచర్యానికి సంబంధించిన మర్యాద పూర్వక కలయిక మాత్రం కానే కాదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు అందుకు తగిన ఆధారాలు కనిపిస్తున్నాయి ఈ తాజా కలయికలో యూనిట్ సభ్యులు అందరి మధ్య కాసేపు కులాసా కబుర్లు చెప్పుకున్న బాలయ్య పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఏకాంతంగా ఇరవై నిమిషాల సేపు సమావేశం ఇక్కడ విశేషం రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య పొత్తు ఉంటుందని ఇరు పార్టీల నేతలు నర్మగర్భంగా మాట్లాడుతున్న నేపథ్యంలో వీరి ఏకాంత కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది వారి మధ్య రాజకీయ చర్చ జరిగినట్లు పరిశీలకులు భావిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వబోమని బల చెబుతూ పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి స్పష్టంగానే సంకేతాలు ఇచ్చారు బాలయ్యతో సమావేశంలో కూడా పవన్ ఇదే మాట చెప్పారని ఇతర విపక్ష పార్టీలను సైతం కలుపుకునేందుకు తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో తను మాట్లాడుతానని బాలయ్య కూడా సానుకూలంగా స్పందించారని అంటున్నారు ఏదేమైనా ఈ నాయకుల కలయిక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గల లక్షలాది మంది వారి ఫ్యాన్స్కు సంతోషం కలిగ పాటు రెండు పార్టీలకు భవిష్యత్తులో గొప్ప మేలు చేయనుంది అంతేకాదు రేపు ఎన్నికల ప్రచారంలో వీరిద్దరూ ఒకే వేదికపైనో ఒకే వాహనంపైనో కనపడితే ఫ్యాన్స్కు కన్నుల పండుగే